కమ్మేట్ పీఠం దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతుంది. టీఆర్ఎస్ కీలక స్థానాలు కూడా గెలుచుకుంది, ఇంకోసారి మేయర్ పీఠం గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. మొత్తానికి టీఆర్ఎస్ దూకుడు పెంచిందనే చెప్పాలి, దూకుడు పెంచింది, స్థానాలు గెలుచుకుంది. మొత్తానికి వచ్చేసేసి టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు తినిపించుకుంటున్నారు. టీఆర్ఎస్ దూకుడికి కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలు చూస్తే రామచంద్రపురం, ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో కీలక ఏరియాల్లో కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రామచంద్రపురం, రంగారెడ్డి నగర్, కుత్బుల్లాపూర్, అలాగే ఇంకా రామచంద్రపురం ఏరియాలకు సంబంధించి కూడా నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సనత్ నగర్, అల్వాల్, అలాగే ఓల్డ్ బోయినపల్లి, భారతీ నగర్, హవ్యస్పేట్, హైదర్ నగర్ ఏరియాల్లో టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించిందనే చెప్పాలి. స్థానాల్లో కీలక ఏరియాల్లో టీఆర్ఎస్ ఆధిపత్యంలో కొనసాగుతుంది. మేయర్ పీఠం దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతుంది. సనత్ నగర్, అల్వాల్, చింతల్, వెంకటాపురం ఏరియాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఓల్డ్ బోయినపల్లి, భారతీనగర్, హవిస్పేట్, హైదర్ నగర్ ఏరియాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతుంది. టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలు చూస్తే మెట్టిగూడలో కూడా టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించిందని చెప్పాలి. నేతల్లో కార్యకర్తల్లో ఆనందం వెల్లివిస్తుందని చెప్పాలి. రామచంద్రపురం, రంగారెడ్డి నగర్, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో కూడా నేతలు గెలవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సనత్ నగర్, అల్వాల్, చింతల్, అలాగే కొన్ని ఏరియాల్లో కీలక ఏరియాల్లో కూడా టీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు డాన్సులు వేస్తూ వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి. మరోపక్క అయితే మేయర్ పెట్టిన దిశగా అయితే టీఆర్ఎస్ విజయం దూసుకుపోతుందని చెప్పాలి.